ఫ్యాక్ట్ న్యూస్. పసుపు, మొక్కజొన్న, చెరకు, వరికి ధర రావటమే కాదు, అందుకు సంబంధించిన ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు రావాలన్నారు ఎంపీ అరవింద్. సముద్రం లేకున్నా నిజామాబాద్ ప్రాంతానికి డ్రై పోర్ట్ తెచ్చుకోవాలన్నారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 40,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అవన్నీ కావాలంటే మరోసారి మోదీకి మరింత బలం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. చెరుకు, మామిడి ఇవన్నీ కూడా పంటలకి ధరలే కాదు, ధరలు రాగానే సంతోషపడుడే కాదు, దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు రావాలి, కోల్డ్ స్టోరేజీలు రావాలి, జగ్రాన్పల్లిలో హవాయి జహాజ్ అడ్డా రావాలి, ఎయిర్పోర్ట్ రావాలి, ఇవన్నిటికి తోడు డ్రై పోర్ట్ రావాలి. సముద్రం లేకుండా డ్రై పోర్ట్ తెచ్చుకోవాలి. మన పసుపు కానీ మన పదార్థాలు ఏమేం తయారు చేసినామో ఇక్కడనే కంటైనర్ ఎక్కి అమెరికా దుబాయ్ పోవాలి. ఇవన్నీ చేస్తే 30-40,000 ఉద్యోగాలు వస్తాయి మనకు, 30-40,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి మన ప్రాంతంలో. ఇదంతా కూడా ఒక నియతి ఉంటే చేసుకోవచ్చు, నియత లేకపోతే ఏం పనులు కావు, అవినీతిమయమైపోతే ఎవడు దగ్గరికి రాడు. కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నా, రానున్న కాలంలో దయచేసి మోడీని ఇంకా బలపరచండి, ఇంకా పెద్ద మెజార్టీ గెలిపియండి. ఇక జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, మే 13 దాకా హిందుత్వం యాద ఉంటది ఆయనకి, రాముడు యాద ఉంటాడు. మే 14 నాడు వీడియోలు చూసుంటారు కదా, ఎట్లొడుతుడు తుర్కుల మధ్యలో తుర్కుల మధ్యలో నిలబడి ఆజాదీ 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 అనుకుంటూ వెళ్తున్నాడు కదా. హిందువులకి పౌరసత్వం ఇయ్యొద్దట, బంగ్లాదేశ్ కెళ్ళి మయన్మార్ కెళ్ళి వచ్చిన రోహింగ్యా తుర్కులకట పౌరసత్వం ఇయ్యాలట, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇయ్యొద్దట. యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ రాగానే వస్తుంది, ముస్లిం మహిళల ఉన్నరీడా యూనిఫామ్ సివిల్ కోడ్ కా మత్లబ్ హే ఏక్ మియా ఏక్ బీవీ, చార్ చార్ బీవీ నే అలౌ కర్తే, ఏక్ మియా ఏక్ బీవీ. ఏ ముస్లిం మహిళాఓ కే లియే బహుత్ అచ్చా కార్యక్రమ్ హే యూనిఫామ్ సివిల్ కోడ్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, ఇస్సే హిందుస్తానీ ముసల్మాన్ కా కోయి వాస్తా నహీ హే. కాంగ్రెస్ వాలే జూట్ బోల్ రే, యే సిర్ఫ్ విదేశీయో కే లియే హే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఉస్మే హర్ కిసీ కో సిటిజన్షిప్ దేనే కా బాత్ హోతా హే, ఉస్మే కిసీ కా సిటిజన్షిప్ నికాల్నే కా బాత్ నహీ హోతా. అరకు